పోయిన వాళ్ళను పాతకపోయిన వాళ్ళను మార్చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్లపై బదిలీ వేటు. తాజాగా 11 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన సర్కార్ మున్సిపల్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఆయన స్థానంలో దానకిషోర్ హెచ్ఎండిఏ కమిషనర్ గాను అదనపు బాధ్యతలు. ఆర్ఎండ్బి నుంచి ట్రాన్స్పోర్ట్కు కెఏ శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కృష్ణా జడ్ చొంతు, జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డి నియామకం అంటూ ఇక వీళ్ళు కేసీఆర్ దోపిడికి కర్మకర్త క్రియ వీళ్ళే. బీహార్ బ్యాచ్ సన్నగా కేసీఆర్ ఎట్లా దోపిడీ చేయొచ్చో నేర్చిండు, మీరెట్లా దోసుకోవచ్చో కూడా కేసీఆర్ చెప్పిండు వీళ్ళకు. దీంతో మొత్తం తెలంగాణ లూటిపోవడానికి కారకులు వీళ్ళే. వీళ్ళపైన ఐఏఎస్ అధికారులను కనుక జైల్లో పెడితే, విచారణ చేస్తే మొత్తం లెక్కలు తేలుతాయి. ఎక్కడెక్కడ ఏ ఫైల్ పోయింది, ఏం సంతకాలు పెట్టి అనేది. అరవింద్ పై ఆరోపణలు. ఔటర్ రింగ్ రోడ్ లీజ్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో హెచ్ఎండిఏ భూముల అమ్మకాల విషయంలో అరవింద్ కుమార్ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించిన, ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరిన అరవింద్ కుమార్ ఆఫీస్ నుంచి ఆశించిన స్థాయిలో రిప్లై రాలేదు. చివరకు రేవంత్ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో రేవంత్ హెచ్ఎండిఏ నోటీసులు పంపింది. ఇక చూసుకో, ఈయన ఔటర్ రింగ్ రోడ్ నమ్మిన పుణ్యాత్ముడు. ఈయననే ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్లకు సరిపడ అమ్మిండు. లీజ్ పేరు మీద 7,800 కోట్ల రూపాయలకు అమ్మేసి నడిచిపోయింది ఈ పుణ్యాత్ముడే. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ స్పైళ్లు పట్టుకొని కేసీఆర్ చేసిన దొంగతనానికి తాళం చేయలు తయారు చేసిన దొంగ ఈయననే. ఇంకా ఈయనకు పోస్టింగ్ కాదు కదా, ఇంకా ఏది ఇవ్వకూడదు. ఫస్ట్ ఇలా పైన ఎంక్వైరీకి ఒక కమిషన్ వేయాలి సిట్టింగ్ జడ్జితో. ఈ బిహారీ ముఠ పైన ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే మొత్తం లెక్క తేలుతుంది. పరిపాలనలో సంస్కరణలపై సర్కార్ కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ఏళ్లకేళ్లుగా పాతుకపోయిన ఐఏఎస్లను బదిలీ చేస్తున్నది. గత ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని, ఇన్నాళ్ళు లూప్ లైన్లో ఉన్న అధికారులకు ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కొంతమంది ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ ఇప్పుడు తాజాగా మరో 11 మందిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్కు సన్నిహితుడుగా పేరున్న అరవింద్ కుమార్పై బదిలీ వేటు వేశారు. ఈయన కొన్నేళ్లుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండిఏ కమిషనర్గా, అదనపు ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని శాఖలు కేటాయించిన దోపిడికే. ఈయన ఎక్కడుంటే అక్కడ దోపిడే. ఈయనకు దోపిడీ చేసి నేర్పిందే కేసీఆర్. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని ఐఏఎస్లో కొంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అప్పగించింది. ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించింది. ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ నియమించింది. ఆమెకు ఈపీటీఐ టీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కృష్ణా, జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. కాగా సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని రేవంత్ నియమించారంటూ బుర్రా వెంకటేశం గౌడ్. ఈయనను తీసుకుపోయి ప్రాధాన్యత లేని శాఖలో వేసింది. ఈ ప్రాంతం మీద ప్రేమున్న బిడ్డ, మంచి ఆఫీసరు, మంచి పేరున్నోడు, కింది స్థాయి నుంచి వచ్చిన బిడ్డ, ఆయనని పక్కకు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆయనను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేసింది. ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా ఆయన నియమించింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు. సో ఆయన ఇటువంటి వాళ్ళ సేవలు వాడుకోలే. ఎందుకంటే వీళ్ళు ఈ వెంకటేశం లాంటి వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అవినీతిని చేయనియరు కదా, సేనియర్ కాబట్టి వీళ్ళని పక్కన పెట్టిండు. బీహారీ ముఠను తెచ్చిపెట్టి ఆ సోమేష్ కుమారు, అరవింద్ కుమారు, రజత్ కుమార్, ఇదంతా పెద్ద ముఠా ఇది. ఈ ముఠాను తెచ్చి మొత్తం తెలంగాణ లూటిపోయేటట్టు చేసిండు. ఇక ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 9 మంది ఐపీఎస్లు బదిలీలు. సిటీ జాయింట్ సిపిగా ఏవీ రంగనాథ్, సిద్దిపేట సిపి మెదక్ ఎస్పీ సిటీకి ట్రాన్స్ఫర్ చేసిరట. ఇక సిద్దిపేట కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి ఉండే. ఏమనంటే కాలుమొక్కుడే కాలుమొక్కుడు, కాళ్ళ మీద వాడు కేసీఆర్ది. ఐఏఎస్లు ఐపీఎస్లు కాలు మొక్కే పరిస్థితికి వచ్చిరంటే ఈ ఎంత దరిద్రాన్ని దిగజారిందో చూడు. ఏమైనా ఉన్నదా భూమి మీద? కేసీఆర్ వాళ్ళని అట్లా తయారు చేసాడు. చాలా వెరీ డేంజరస్ పర్సన్ ఈయన, వెరీ డేంజరస్ పర్సన్. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇతని పైన ఎంక్వైరీ చేయించండి. ఇతని పైన, సోమేష్ కుమార్ పైన, రజత్ కుమార్ పైన, ఈ బీహారీ ముఠా ఏదైతే ఉందో వీళ్ళందరి పైన ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీ జరిగితే వీళ్ళు ఏం చేసిరో తెలంగాణ జనానికి తెలవాలి. లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు అంటే వీళ్ళు కరెక్ట్ చేసిరేమో అని అనుకుంటారు. మళ్ళీ ఇంకోటి తప్పు చేయడానికి ఉత్సాహపడాలి.